అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలని ధర్మవరం రూరల్ సీఏ చినపద్దయ్య తెలిపారు. పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులతో ఆయన ఓ సమావేశం నిర్వహించారు. ఓటర్లను మద్యం, డబ్బుతో ప్రలోభాలకు గురి చేయరాదన్నారు. పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేసుకోవద్దని సూచించారు. ఏమేమి చేయాలని నేను కొంచెం చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమైతే సర్పంచ్ మాట్లాడుతుంది, మనకు మొదటి దశ విజయవంతంగా శాంతి, రెండో దశ విగ్రహాలు కూడా విజయవంతంగా ఎలాంటి ఆలోచన, ఇంకా మూడో దశ ఉంది అంటే ఈ రోజు నుంచి పదకొండు ఈవినింగ్ వరకు మనము ప్రచారం చేసుకునే అధికారం. మీరు ఈ ప్రచారం చేసుకునే టైంలో దయచేసి ఎవరికి ప్రణవ పెట్టడం కానీ బెదిరించడం కానీ చేయదు. రుణమంటే కుటుంబం కానీ వస్తుంటం కానీ లేకపోతే పిల్లలకి నాశాల కానీ ఇంట్లో చేయదు. దయచేసి చేసి మీరు ఏదైనా నాకు దొరికినారంటే నేను ప్రతి ఒక్కరు చెప్తాను. నేను మా కొలిగి క్యాలెక్స్ అయినాడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఊళ్ళో 540 కోట్లు మామూలు 540 కోట్లు కాను, ఎన్ని కోట్లు తెలుస్తాను, 270 కోట్లు వస్తే తెలుస్తాను సరేనా. కానీ మన నెల శాతం ముందుకంటే ఇద్దరు వ్యక్తులతో మందు పరుచుకున్నాడు. మేము మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే ఏం జరిగింది, మసలు ఒకటి జరిగింది, ఒకటి తర్వాత ఓడిపోతారు. ఇంకా చెప్పిన ఇద్దరికి ఇలా దొరుకుతాయి. పంచాయతీ కూడా వస్తుంది, కృష్ణ మీరు వర్గంగా ఉంటాయి నేను కారణం చెప్పాను. కానీ నాకు చిన్న పొరపాటు చేస్తే ఇప్పుడు అతనికి ఆ రెండు ఓటు నేను గెలిచేవాడు. 8 సంవత్సరాల నుంచి మనం పంచాయతీ సంవత్సరాలు మీరు ఎవరైనా సరే ఏం పెట్టాలని ఒక వార్డు మెంబర్ కానీ ఇతనికి సర్పంచ్ ఇతర ఏజెంట్ పక్కన అంటే ఒక ఏజెంట్